తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సహకారం అందిస్తామని రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్లో రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. అంబేద్కర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఈటెలతో పాటు జడ్పీ చైర్పర్సన్ తులా ఉమా, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు, బేస్బాల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 320 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. వచ్చిన క్రీడాకారులందరికీ ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పించనున్నారు. హైదరాబాద్ తర్వాత కరీంనగర్ క్రీడలకు కేంద్రంగా మారుతోందని మంత్రి అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలిసారిగా తెలంగాణలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర బేస్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్వేత తెలిపారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన వారిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని జిల్లా బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు చెల్లా హరిశంకర్ ప్రకటించారు. జిల్లా మంత్రిగా తప్పకుండా మీకు అన్ని రకాల సపోర్ట్ అందిస్తా అని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా. పిల్లలకు డైట్ ఛార్జెస్ ఇచ్చే విషయంలో ఆ డిస్పారిటీ ఉంటే అప్పుడు కొట్లాడినాం కానీ సాధించలేకపోయినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కరీంనగర్కు కూడా ఆ డిస్పారిటీని అంతం చేసి ఆ సౌకర్యాలను కూడా అందించినాం. సో మెనీ ప్లేయర్ యూ కెన్ సీ, సో ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యాస్ పార్టిసిపేటెడ్, గర్ల్స్ అండ్ బాయ్స్ టీమ్ ఈస్ పార్టిసిపేటెడ్. సో ఐ వాంట్ టు గివ్ థ్యాంక్స్ టు మై స్టేట్ ట్రెజరర్ చిన్నా కృష్ణ అండ్ వర్కింగ్ సెక్రటరీ మిస్టర్ ఆశీష్. సో దే హ్యావ్ డన్ అ మార్వలస్ జాబ్ అండ్ ఇట్ వాజ్ అ టీమ్ వర్క్. ఇట్ వాజ్ వెరీ హార్డ్ టు కమ్ ఇన్ దిస్ ప్లేస్. సో నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. 3 రోజులు జరిగి టోర్నమెంట్స్ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం. గర్ల్స్కు సపరేట్ అకామిడేషన్, బాయ్స్ సపరేట్ అకామిడేషన్ కూడా కల్పించడం జరిగింది. ఇక్కడనే నేషనల్ ఛత్తీస్గఢ్లో 18 నుంచి జరిగే టోర్నమెంట్స్, నేషనల్ టోర్నమెంట్స్ కూడా స్టేట్ టీమ్ను కూడా మరి మా జనరల్ సెక్రటరీ శ్వేత మేడం గారి ఆధ్వర్యంలో స్టేట్ టీమ్ కూడా గర్ల్స్ అండ్ బాయ్స్ టీమ్ను కూడా ఇక్కడ సెలెక్షన్ ఈ టోర్నమెంట్స్లో చేయబోతున్నాం. కాబట్టి అది కూడా నేషనల్లో కూడా మన తెలంగాణ రాష్ట్ర బేస్బాల్ టీం ఫస్ట్ ప్రైజ్ తీసుకొని వస్తుందని.